నేను రేడియో రచయితగా ఉండగా చాలా సంగీత రూపకాలు విడిగా ప్రసారానికి పాటలు రాయడం అది చేస్తూ ఉండేవాడిని తర్వాత పంతొమ్మిది ఎనభైల కాలంలో ఖచ్చితంగా సంవత్సరం ఉంటే చెప్పలేను కానీ బాపు గారు రమణ గారు మద్రాసు పిలిచి వాళ్ళు కృష్ణావతారం అనే ఒక సినిమా చేయబోతున్నాము దానికి ఒక పాట రాయమని అడిగారు ఆ కృష్ణావతారంలో కృష్ణ గారు హీరో శ్రీదేవి హీరోయిన్ కథ ఒకటి నడుస్తుంది అది అప్పుడు పిలిచి పాట రాయమంటే చిన్నారి నవ్వు చిటి తామర పువ్వు అనే పల్లవితోటి పాట రాశాను కెవి మహాదేవన్ గారు దానికి అప్పుడు సంగీత సమకూర్చారు అది నేను సినిమా రంగంలోకి వచ్చి రాసినటువంటి మొట్టమొదటి పాట చిన్నారి నవ్వు చిటి తామర పువ్వు చెరువంత చీకటిని సుక్కంత ఎలుగు అది మొట్టమొదటి నేను రాసినటువంటి సినిమా పాట అప్పట్లో జంజాల గారు నెలవంకర్ ఒక సినిమా చేస్తున్నాను దానికి వచ్చి మీరు పాటలు రాయాలి అని చెప్పి మొట్టమొదట ఆ సినిమాకి మొత్తం పాటలన్నీ కూడా రాసేత రాయించారు మొత్తం ఆరు పాటలు ఆ సినిమాలో రాశారు రమేష్ నాయుడు గారు దాని సంగీతం సమకూర్చారు అప్పుడు బాలుగారు జానకీ గారు వాళ్ళు ఎక్కువగా ఆ పాటలని వాళ్ళు పాడారు ఆయన సినిమాల్లోనే రెండు జళ్ళ సీత సినిమాకు ఒకటి పుత్తరి బొమ్మ అనే సినిమాకు ఒకటి తర్వాత రావు గోపాలరావు అనే సినిమా ఒకటి ఈ సినిమాలకి నేను వరుసగా ఎనభైల కాలంలోనే పాటలు రాస్తూ వచ్చాను చాలా కాలం తర్వాత మోహన్ కృష్ణ గారు సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా తీయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన సినిమాల్లో మొట్టమొదట నేను రాసినటువంటిది గోల్కొండ హై స్కూల్ సినిమాకి టైటిల్ సాంగ్ అది రాశాను అంతకుముందు ఆ తర్వాత సినిమా తీస్తూ ఒక వెన్నెల సిచ్యువేషన్ ఒకటి ఉంది అది మీరు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీరు రాయమని కళ్యాణి మాలిక్ గారు మోహన్ కృష్ణ గారు కోరితే ఇప్పుడు ఆ పాట ఒకటి రాశారు సమ్మోహనం సినిమా ప్రారంభించిన తర్వాత వివేక్ సాగర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు మంచి ట్యూన్స్ ఉన్నాయి మీరు పాట రాయాలని చెప్పి మోహన్ కృష్ణ గారు ఆ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు కూడా నాకు పూర్వం నుంచి మంచి మిత్రులైన ఆయన కూడా ఇద్దరు కోరారు కోరడంతో నేను ఈ మధ్య కొంత అనారోగ్య కారణంగా రాయగలుగుతానా లేనా అనుకున్నాను కానీ మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుని ఎట్లాగైనా సరే రాద్దామని అనిపించి నేను ఆ పాటని రాశాను అది సమ్మోహనం సినిమాకి రాయడం నాకు చాలా ఇష్టమైన విషయం ఎందుకంటే అసలు సంవోహనం అనే మాటే అందులో ఒక పారవశ్యంతో కూడినటువంటి ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ మాటకు అర్థం ఒక మనిషి మీద లాంగింగ్ అంటాం మనం ఒక మనిషి మీద ఉండే అత్యంతమైన ఇష్టాన్ని మనసులో దాచుకొని మనసా ప్రేమించడం అంటే ఆ ప్రేమనే మాట చాలా సౌకబరం అయిపోయింది కానీ ఇష్టపడ్డాం మనసా ఇష్టపడ్డం ఆ లాంగింగ్ అంటాం ఇంగ్లీష్లో మంచి మాట అది వాళ్ళ కోసం తపనపడ్డం అనేది ఉంటుంది అది ప్రధాన విషయంగా పెట్టుకుని ఆ హీరో ఆ అమ్మాయి పట్ల ముందు నుంచి కొంచెం పెద్ద విముఖంగా ఉన్న తర్వాత మెల్లగా అమ్మాయి మీద అభిమానం కరిగి ఒక్కసారి అలా క్రమక్రమంగా మానసికంగా ఆమెకు దగ్గర ఆమె తోటి కనుక నేను కలిసి ఉంటే ఆమెను దగ్గరగా నేను జీవితం గడపగలిగితే ఈ ప్రపంచాన్ని జయించగలను అనేలాంటి గొప్ప తాదాప్యంలో ఉంటాడు అతను ఆ సిచ్యువేషన్ సంబంధించి మోహన్ గారు నేను కోరేటంటే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ తోటి అది ఒక భావానికి స్పష్టమైనటువంటి ఇమేజ్ ఉండదు మామూలుగా ఉపమానాలు ఉపమేయారు ఈ పద్ధతిలో ఉండదు ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఉంటాయి నువ్వే గనక నాకు ఈ స్నేహే కనుక నాకు ఫలిస్తే నన్ను పిలుస్తున్నట్టు ఉంటుంది నా మనసులో ఒక వేళ వర్షం ఉంటుంది ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయని ఎందుకు ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ వాడమని ప్రత్యేకంగా ఆయన కోరేటంటే నన్ను ఈ ఐడియా ఆబ్స్ట్రాక్ట్ ఐడియా ప్రేమ అనేటటువంటి దాన్ని కాంక్రీట్గా నువ్వంటే నాకు ఇష్టం లాలస అంటాం దానికి లస్ట్ అంటాం ఇంగ్లీష్లో అంటే నువ్వు నిన్ను నేను పొందాలి అనే కాంక్ష ఉంటుంది అలాంటిది కాదు ఇది మానసికంగా దగ్గరగా ఉండాలి మానసికంగా నువ్వు నేను కలిసిపోతే బాగుండు అనే ఒక ఒక ఇష్టం ఉంటుంది ఆ ఇష్టాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడు ఆ ఐడియా ఆబ్స్ట్రాక్ట్గానే ఉంటుంది అంటే అబ్స్ట్రాక్ట్ ఇమేజరీతోటి ఓ పాట నాకు కావాలని కోరితే అప్పుడు కూర్చుని ఈ పాట రాయడానికి సంబంధించింది అది దీని సమ్మోహనానికి సంబంధించింది ఈ పాట రాయడానికి సాధారణంగా సినిమా రంగంలో పాటలు రాసే వాళ్ళందరికీ కూడా పాతకాలం అలవాట్లు ఏమిటంటే ఏదో ట్యూన్ ఇవ్వడం దానికి పాట రాయడం అనేది ఉండేది అది ఒక రకంగా చాలా మంచి విషయం నేను నమ్ముతా నేను రేడియోలో పనిచేసేప్పుడు కూడా ట్యూన్ ముందు ఇస్తే పాట రాయడం అనేది ఒక సౌకర్యం ఉంది దాంట్లో ఒక ఇబ్బంది కూడా ఉంది క్షూను ముందు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే సంగీత దర్శకుడికి సుఖం చూను అతనికి స్థిరపడిపోయే మీదట మనం అందులో మాటలు పెడతాము హాయిగా ఆర్కెస్ట్రా కంపోజ్ చేసుకుంటారు పాట అయిపోతుంది నేను ముందు పాట రాస్తే మ్యూజిక్ డైరెక్టర్ కొంత కష్టం అవుతుంది ఏ రాగంలో పెట్టాలి ఆ మూడ్ ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఈ రెండు వేపులు చేసినటువంటి అద్భుతమైన సంగీత దర్శకులు మన తెలుగులో ఉన్నారు నేను కేవీ మధవన్ గారు రాసినప్పుడు ఎప్పుడూ ఆయన టూనివ్వను మీ ఇష్టం వచ్చింది రాయమని వారు రమేష్ నాయుడు గారు కూడా అలాగే రాయమని అటువంటి వారు అయితే రాను రాను ఏం జరుగుతోందంటే పాట వినికిడికి సంబంధించినటువంటి ఇది కనుక మెలోడీ కానీ ఏది కానీ అనుకున్న పద్ధతిలో అనుకున్న మూడ్ను చెప్పడం అనేది మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక వాతావరణం క్రియేట్ చేస్తూ దాని ఒక ట్యూన్ ముందు ఇచ్చేస్తే అది వాతావరణం స్థిరపడిపోతుంది అందులో మాటలు పెట్టడాడు దీనిలో ఒక ప్రమాదం ఏమిటంటే ర రచయితకి మాటలు ఉరికే కంపో పొదిగినట్టు పెట్టేయడం వల్ల దేని తీర్థాన్ని తీర్థం ప్రసాదం ప్రసాదం కింద అయిపోయి పాట కంటిన్యూటీ పాటకు సంబంధించిన మూడ్డు భావం మెయింటైన్ చేయడం చేయడం అనేది కొంచెం రచయిత జాగ్రత్తగా చేయవలసినటువంటి సందర్భం అది అందుకని దీనికి కూడా వివేక్సాగర్ గారు చూనిచ్చారన్నారు చూనిచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ముద్దు ఫ్రేమ్ సెటిల్ అయిపోతుంది ఆ ఫ్రేమ్లోకి మాటలను పెట్టాలి మాటలు పెట్టాలన్నప్పుడు మాట పొదగడం కాకుండా ఆ ఫ్రేజ్ ఏదవుతుందో మ్యూజికల్ ఫ్రేజు అందులోకి ఏ కాంబినేషన్తో ఉన్న మాట పదం కాదు ఒక వాక్యం ఏ విధంగా పెడితే ఆ భావం పలకడానికి అవకాశం ఉంది అనే ఒక అవగాహన ముఖ్యంగా పాట రాసే అందరికీ కూడా చరిత్రలో కూడా మనకు తెలుగు సినిమాల్లో పాట రాసిన అందరికీ కూడా తెలుగే కాదు హిందీలో కూడా పాడడం తెలుసు సంగీతం మనసుకు అర్థం కావాలి ముందది అప్పుడు తప్ప అందులో ప్రవేశించి కరెక్ట్గా అనుకున్న కొలతకి వస్తూ అనుకున్న భావాన్ని మెయింటైన్ చేస్తూ పాట రాయడం కష్టం కనుక మీ మన తెలుగులో వచ్చినటువంటి రచయితలు రాస్తున్న వాళ్ళు గతంలో రాసిన వాళ్ళు అందరికీ కూడా సంగీత జ్ఞానం పాడలేకపోవచ్చు కానీ సంగీతం సంగీతార్థం కాదు కృష్ణాస్ గారికి ఆయన పాడలేకపోయేవాడు కానీ మనసుకు చాలా బాగా తెలిసి సుందరామూర్తి గారు కానీ లేకపోతే శాస్త్రి గారు కానీ సీతారామశాస్త్రి గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పాడగలరు ఆ పాడగలగని అడ్వాంటేజ్ వల్ల తాళం రాగం వీటికి సంబంధించిన ప్రాథమికమైన ఒక అవగాహన ఉంటే పాట బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా నేను చిన్నప్పుడు కొంత పాడుతూ ఉండేవాడిని కానీ మనస్సుకు నాకు సంగీతం బాగా అర్థమై నాకు తాళం రాగం వాటి గురించి నాకు ఒక అవగాహన ఉంది కనుక నేను పాటని సుడువుగానే రాయగలుగుతా ట్యూన్కి ఇచ్చినప్పటికీ కూడా నేను ఈ పాట మాత్రం ట్యూన్కే రాశాను ట్యూన్కి రాయడంలో కొంచెం సంగీత దర్శకుడి మనస్సుని దర్శకుడు చెప్పేటటువంటి విషయాన్ని వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా కనుక పాట రాస్తే ట్యూన్కి పాట రాయడం అనేదే మంచి పద్ధతి అని నా ఉద్దేశం రచయితలకు కానీ నటులకు కానీ గాయకులకు కానీ శారీరకంగా వయసు రావచ్చు కానీ మనసులో వాళ్ళకి సంబంధించిన యువను అనేది పోదు నా వరకు నాకు పోలే అందుకని ఆ వయస్సులో ఉన్నవాళ్ళు ఆ ఫీలింగ్ కలిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఎలా మాట్లాడే అవకాశం ఉంది అనేదాన్ని మన మనసులోంచి పోలేదు కనుక అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాంటిది నేను ఎనభై ఏడు కృష్ణశాస్తి గారు పాటలు రాశారు అలాగే ఆత్రేయ గారు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వయసుతో లేదు ఆ మనస్సుకు ఇవ్వను పోని తనం సహజంగా ఆర్టిస్టులు ఉంటుంది పాడివాళ్ళు కావచ్చు నటులు కావచ్చు అగ్రైన ఆశీర్వాదం తొంభై ఏళ్ళు బ్రతికినా ఆ మనసులో ఇవ్వను అనేది పోలేదు ఆయనకి అది చాలా ముఖ్యం అండి రజ రచయితకు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే రచయిత పరకాయ ప్రవేశం చేసినట్టు ఇతర పాత్రల నుంచి మాట్లాడుతూ ఉండాలి ఎవరితో మాట్లాడినా నా వయసుతోనే మాడుతుంటే ఏముంది అక్కడ రచయిత రకరకాల వయస్సులోకి ప్రవేశించగలగాలి రకరకాల పాత్రలను అర్థం చేసుకోగలగాలి రకరకాల మూడ్స్ని మనం ప్రజెంట్ చేయగలిగి ఉండాలి ఇదే స్కిల్ ఇదే ప్రత్యేకత ఏంటంటే ఆర్టిస్ట్కి మామూలుగా ఉత్తర రాశి వాడికి ఇంకోళ్ళకి తేడా ఏమిటంటే ఆ రక ఇన్ని రకాలుగా పరిణమించగలిగే శక్తి శక్తి అనండి స్కిల్ అనండి ఇంకోటి అండి ప్రతిభ అండి ఏ పేరు పెట్టినా ఆ ఎరుక ఉండాలి ఉంటే అప్పుడు బాగా మంచి పాట రాయగలుగుతాం మంచి డైలాగ్ రాయగలుగుతాం మంచి నటన ప్రదర్శించగలుగుతాం వీటన్నిటికీ కూడా ఏ తరహా ఆర్టిస్ట్గా అయినా సరే మనసులో ఎవరం పోకూడదు పోదాం అంటే పాట తీసుకోవడం అంటే ట్యూన్ నాకు వినిపించారు పట్టుకొచ్చి చూను ఒకటికి రెండు సార్లు వింటాను నేను ఇప్పుడు నాకు ఫోన్స్ పెట్టుకుని పాటను ఆ చూను ఏమో మా లెనికే ఉండదుగా తననా తరణా తరణా అని ఉంటుంది ఏ తందనా లేకపోతే తరణానా ఏదో ఉంటుంది అది ఉంటున్నప్పుడు ఆ మాట విరుపు ఎలా కుదురుతుందని చూసుకుంటాం విన్నప్పుడు తర్వాత నా పరిచయకమైన అలవాటు ఏంటంటే ఆ విన్న చూన్ను వింటూ నేను పాట రాయను ఆ విరుపులతో నేను కాగితం వేరే రాసుకుంటాను చూన్ని అది పెట్టుకుని దగ్గర పెట్టుకున్నప్పుడు మాట తాలూకు లెంగ్త్ ఎంత ఉండాలి ఆ లెంగ్త్లో దీర్ఘాక్షణతో ఉండాలా సున్నతో ఉండొచ్చా ద్విత్వర్షాలు పనికిరావు ద్వితవర్షాల వల్ల తాళంలో కుదిరినా కానీ పాట అన రెండరింగ్ బాగుండదు అందుకని ఇవి చూసుకుంటూ నేను రాయడానికి కొంచెం నేను సాధారణంగా ఓ పాట రాయడానికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నుంచి వన్ డే తర్వాత కరెక్షన్స్ కరెక్షన్స్ మీన్స్ ఈ ఈ మాట బదులు ఇంకో పాట పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు డైరెక్టర్ గారో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఏమండి ఇది కొంచెం హార్ష్గా వినిపిస్తుంది ఇంకో మెత్తటి మాట ఉంటే బాగుండాలనుకున్నాను అనుకోండి ఏమండి ఇది మరీ లేతగా ఉంది కొంచెం ప్రౌడంగా ఉంటే బాగుండీ ఆ కరెక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే పాట సమగ్రంగా రావాలి ఒక ఒక తోక ఉంటుంది ప్రతి మూడ్కి ఇప్పుడు దేశభక్తిగా ఓలా పాడాలి భక్తిగా ఏం ఓలా పాడాలి పాట ఓలా పాడాలి జూట ఓలా పాడాలి అన్నీ ఒకలాగా ఉండవుగా అందుకని రచయితకి తను రాసినప్పుడు ఎలా ఉంటే బాగున్న మనసులో ఒక ఊహం ఉంటుంది అది కరెక్ట్గా దాంతో సెగ్రనైజ్ అవుతుంది అనేది చూసుకోవడానికి అవకాశం అందుకని రచయితను కూడా కంపల్సరీగా రికార్డింగ్ దగ్గర ఉండమని వేరు వెనక ఇప్పుడైతే చూన్ రెడీగా ఉంది కనుక ఉండకపోయినా పదాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఇవాళ మోడర్న్ రికార్డింగ్లో కూడా పదాన పదాన్ని తీసుకు అలాగా మళ్ళీ వేసేసుకోవడం ఫెసిలిటీ బాగా వచ్చింది ఇప్పుడు కనుక ఇవాళ రచయిత కూర్చోవలసిన అవసరం పెద్దగా లేకపోవచ్చు కానీ పాతకాలంలో అలాగ రచయిత ఖచ్చితంగా ఉండాలి రూల్ ఉండి మోహన్ కృష్ణ గారి రాయలే మరి అలాంటిది ఏమీ ఏం లేదు నాకు ఎవరికైనా రాయొచ్చు కానీ నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్తోటి ఆ డైరెక్టర్తో నేను షూట్ కాగలిగాను కేవీ మాధవన్ గారు ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు మీరు ఏమీ టెన్షన్ ఫీల్ అవ్వద్దు కూర్చొని హాయిగా మీకు తోచినట్టు రాయండి తాళం చూసుకోండి ఏ చతుర్థ రాసినా సరే త్రిసరిగతిలో రాసినా సరే మిశ్రగతిలో రాసినా సరే మీరు నాకు తాళం చూసుకుని రాయండి చాలు ఏమీ చూనివ్వను అని రమేష్ నాయుడు గారు కూడా ఎప్పుడు నేను చూనివ్వను హాయిగా మీరు పాట రాయండి సుఖంగా మేము చూడం చేసుకుంటామని చెప్పేవారు రాసిన వారు వాళ్ళు పాతకాలంలో వాళ్ళు అందరూ కూడా అలాగే చేసినటువంటి రాని రా కొంతమంది గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా టూన్లకు రాసేవారు ఎక్కువ ఎందుకంటే మరీ పాత రోజుల్లో హిందీ సినిమాల నుంచి వాటి ట్యూన్స్ నచ్చి తెచ్చుకొని ఆ ట్యూన్ ఇచ్చి పాట రాయమనివారు అలా చాలా పాటలు తెలుగులో రాశారు అలాగే హిందీలో కూడా ఇతర భాషల్లోంచి ఇదే ఫోకుల నుంచి వీటి నుంచి తీసుకోవడం ఉంటుంది ఎప్పుడు అయితే ట్యూన్ ఏది కా అయినప్పటికీ కూడా దానికి రచయిత ట్యూన్ అవ్వాలి ముందు అంచేత మళ్ళీ నేను మొదటికి వచ్చి చెప్తే ఒక పాట ఫైనల్ షేప్ రావాలంటే మ్యూజిక్ డైరెక్టరు దానికి అమెరేటటువంటి టోను దాని దర్శకుడు చెప్పినటువంటి అంశం అందులో పలకగలగడం పాడేవాళ్ళ గొంతుకులో అది పలకడం ఇన్ని కలిసి దాని చిత్రిక పడడం వల్ల ఫైనల్గా మంచి పాట అనేది వస్తుంది అది ఏ ఏ మూడ్ రిప్రజెంటేషన్ చేసిన రిప్రజెంట్ చేసేదైనా కావచ్చు లేదా ఏ ఏ స్పీడ్లో ఉన్నటువంటిదే కావచ్చు మెలడీ కావచ్చు మంచి స్పీడ్ కావచ్చు క్లబ్ సాంగ్ ఏదైనా కావచ్చు అది కరెక్ట్ అనుకున్నటువంటి మూడు అక్కడ పలుకుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇవాళ దర్శకులు కానీ రచయితలు కానీ రాస్తున్న వాళ్ళందరూ అది చాలా బాగా ఫాలో అవుతున్నారు అవాలి ఎలాంటివి అంటే ఆ ఆ మీకు సినిమా వరకునండి రచయిత అలాంటి డిస్ట్రిక్షన్ పెట్టుకోకూడదు అయితే ఒక విషయం ఉంది మీరు రచయితగా మీరు ఏ పాట రాయడానికైనా సిద్ధంగా ఉండడం అనేది సినిమా రిక్వైర్మెంట్ అయితే రచయితలు పాటలు రాయడం మొదలుపెట్టే పాపులర్ అయ్యాక సినిమాకు సంబంధించిన దర్శకులు సంగీత దర్శకులు ప్రేక్షకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ పెడతారు ఆత్రేయ గారు అవతి ఇలాగ ఉంటుంది కృష్ణాస్త్రి గారి అవుతూ ఇలాగుంటుంది నారాయణ రెడ్డి గారు అవుతే ఇలా ఉంటుంది శాస్త్రి గారు అవుతే ఉంటుంది ఇలా వాళ్ళు ఫిక్స్ చేస్తారు అంచేత రేపు దర్శకులు కానీ ఇంకొక నిర్మాతలు కానీ వెళ్ళినప్పుడు అలాంటి పాట కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తారు నా ఇష్టానికి నేను కవిత నడుచుకునే సందర్భం కాదు ఎదరో ఒక కథ ఉంది ఆ కథలో పాత్రలు ఉన్నాయి కొన్ని సిచువేషన్స్ ఉన్నాయి వాటికి అనుగుణమైనటువంటి ఆయా పాత్రల సందర్భాలని మానసిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకు పాట రాయాలి అంటే రచయిత ఆబ్జెక్టివ్గా రాయాల్సి ఉంటుంది ఈ రిక్వైర్మెంట్ బట్టి రాస్తున్నప్పుడు అది మీరు మామూలుగా పర్సనల్గా ఒక్కోసారి మీ భావాలను బట్టి కలియడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీ గారు విప్లవ గీతం రాయడం కృష్ణశాస్త్రి గారు ప్రేమగీతం రాయడం ఇంకోటి ఇంకోటి రాయడం జరగచ్చు కానీ ఏ పాటైనా రాయడానికి సంబంధించిన మానసిక స్థితి ఉండాలి సినిమా వరకు మనసైనదేదో వరించిందిలా తలపే తరంగమై తరిమిందిలా వలపో పిలుపో మురుపో ఏమో అంతా వింతే అందేదెంతో తనివార నాలో వెలుగాయే చిరియండ చాటు వానాయే లోనజడి పిలిచేనా పూలనది పలికేనా పైన లోన వేడుకలే అందేదంతో దేనికది అరుదైన రాగ రవమై వెంటాడిన మరుమల్లు తావి వరమై జంటాయన చిగురంత సారుడే సరేనా జగమంత నేనే జయించేనులే వలపే వసంతమై విరిసిందిలే కలలు చెలిమై కలిసే వేళ నాలో నువ్వే నీలో నేనే ఇప్పుడు అతను అందులో ఉన్న విషయం ఏమిటంటే నాకు నువ్వు కావాలి నువ్వు కావాలంటే నాకు దక్కుతావు లేదో నాకు తెలియదు ఉంటే బాగుండని కోరిక ఉంది నాకు ఈ కోరిక తీరితేనా ప్రపంచాన్ని చేయిస్తాను నేను అనేది ఆ హీరో ఉద్దేశం అనమాట నేను ప్రపంచాన్ని చేయిస్తాను నువ్వే కనుక నాకు దొరికితే అన్న విషయం వస్తూ ఇమేజెస్ మాత్రమే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి ఒక పాట బాగా కుదరాలంటే నలుగురు సహకారం ఉండాలి పాడేవాళ్ళు సంగీత దర్శకుడు తర్వాత రచయిత దర్శకుడు వీళ్ళు నలుగురు కలిసి చిత్రిక పడితేనే పాట తయారవుతుంది అంచేత ఇది గొప్ప పాట ఇది మరొకటి ఉండదు పది మంది ఇష్టపడ్డానికి గొప్ప పాట అవుతుంది ఒక్కోసారి మంచి పాట కూడా కొందరు దృష్టికి వెళ్ళకపోవచ్చు అంచేత ఏమిటంటే పాటని దాని వరకు ఆ మూటని ఎంత బాగా మనం పరిరక్షించగలిగాం ఎంత బాగా పరికించగలిగాం అనేది ఈ మొత్తం నలుగురులో ఈ ఇష్ట చతుష్టయం అందమే ఈ ఇష్ట చతుయంలో రచయిత పాత్ర అంతవరకు ఉంటుంది తప్పకుండా మంచి లిరిక్స్ రాసే సందర్భంగా కనుక ఏర్పడితే